విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దేరువాడ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి నాటుతుపాకీ బుల్లెట్ తగిలి తీవ్ర గాయాలు పాలయ్యాడు. దీంతో ప్రమాదానికి గురైన క్షతగాత్రుడను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. విషయం తెలుసుకున్న గుమ్మలక్ష్మీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వ్యక్తి కన్నపుదర వలసకి చెందిన అరటిపల్ల వ్యాపారి గౌరీగా గుర్తించారు పోలీసులు. అడవి పందుల వేటగాళ్లకి సంబంధించిన తుపాకీగా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ప్రతిరోజు యథావిధిగా తన వ్యాపారం చేసుకుంటున్న గౌరీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు, అసలు ఏం జరిగిందో అని, ఎవరు ఇలా చేసి ఉంటారని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బట్ట గౌరనాయుడు అనేటువంటి వ్యక్తి దేర్వాడ గ్రామ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఎవరు అపరిచితమైనటువంటి వ్యక్తి వచ్చి తుపాకీతో ఛాతి మీద కాల్చడం వల్ల గాయపడ్డాడు, తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వ్యక్తిని కృపా ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు చూసి వెంటనే ఇక్కడ పంపించారు. ఇక్కడ మేము మిగతా స్కానింగ్ మిగతా పరీక్షలన్నీ చేసిన తర్వాత అత్యవసరమైనటువంటి చికిత్స కోసం పీజీహెచ్కి మేము పంపిస్తున్నాము. వచ్చి అరగంట అయింది, అరగంటలో మేము మొత్తం అన్ని టెస్ట్లు చేసి వైజాగ్ పీజీహెచ్కి అర్జెంటుగా పంపిస్తాం. పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రస్తుతానికి పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు తనే స్వయంగా చెప్పాడు. కానీ ఛాతీలో రక్తం గూడు కట్టుకోవడం వల్ల బాగా ఆయాసం రావచ్చని అర్జెంటుగా చెస్ట్ ఫిజిషియన్ చెస్ట్ థొరాసిక్ సర్జన్ అటెన్షన్ కావాలని వైజాగ్ పీజీహెచ్కి పంపిస్తాం. సార్ ఈ బుల్లెట్ ఏమండి? దానికి ఎంట్రీ ఉండే ఉందండి, ఊళ్ళు లోపలికి వెళ్ళే గాయం మాత్రమే ఉంది, కానీ బయటకు వచ్చిన గాయం లేదు. కాబట్టి ఇది పెళ్ళెట్టా బుల్లెట్టా లేదంటే ఏ టైప్ ఆఫ్ ఇది అనేది మిగతా టెస్టులు చేసి ఇవన్నీ చేస్తేనే తెలియదు.